ఫినిష్ చేసినప్పుడు సబ్మిట్ చేసుకోనరా, నేనైతే వెళ్తున్నా. పట్టు. ఓ యా, ఒక 2 మినిట్స్ ఆగమ్మ, మాది కూడా అయిపోతుంది. అమ్మో, వాళ్ళకి 1 మినిట్ అంటేనా 5 మార్క్స్ కట్ చేస్తాను సార్. బయలుదేరారా టాపర్లు? మీ రికార్డ్స్ నేను సబ్మిట్ చేసేస్తాను. ఏ లే, పక్క కూర్చో. వచ్చేటరు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ టీవీ గాడు. ఏంటి, రికార్డ్స్ అయిపోయా? ఎలాగో పడట్లేదని. ఫ్రెండ్షిప్తో అడ్జస్ట్ అయినట్టున్నా. ఇంతకీ సంగతి ఏంటి? టూరుకు ముందు తనవి నన్ను రోజు 3-4 సార్లు చూసేది. 4 times. టూర్లో నాలో ఏం చూసిందో ఏమో కానీ గంటకొకసారి చూడడం స్టార్ట్ చేసింది. నేను చాలా ట్రై చేసి అవాయిడ్ చేయడానికి. ఒక్కసారి ప్రేమలో పడితే వాళ్ళ మాట వాళ్ళే వినరు. ఎవరు? అదే, ఎవరైనా. ఓహో, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను అమ్మాయికి పడిపోతానన్న ఫీలింగ్ కలిగింది. ఐనో ఐనో, నువ్వు షాక్ అవడంలో తప్పులేదు. నేనేంటి ఆ అమ్మాయికి పడిపోవడం ఏంటి? కానీ నేను డిసైడ్ అయ్యాను లైఫ్లో ఒక్కరితో సెటిల్ అవ్వాలి, తను ఎందుకు కాకూడదు. అందుకే నీ హెల్ప్ కావాలంటున్నా. అమ్మాయికి ప్రిపేర్ కాక నా హెల్ప్ ఎందుకు భయ్యా? తను ఆడపిల్ల, పాపం మనసులో మాట చెప్పలేదు. అందుకే నేనే చెప్తామని డిసైడ్ అయ్యా. అది కూడా తను నన్ను ప్రేమిస్తున్న సంగతి తనకు తెలియకుండా నేనే వెళ్ళి ప్రపోజ్ చేశాను అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతా. అందుకే నిన్ను మా ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేయమంటున్నా. అంటే భయ్యా, మనలో అన్నమాట తంతదేమో? ఆ విషయం చెప్పద్దు. కాలేజ్ అయిపోయాక క్యారిడార్లో వెయిట్ చేయించు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. వీడికి మెల్లకన్నా ఎవరా, అందుకే తను ఏమి చూస్తుందని ఫీల్ అయిపోతున్నాడు. ఆడికి మెల్లకన్నా అయితే మనకు అనిపించాలరా, ఆడు మనల్ని చూస్తున్నాడు ఇట్టి తెలియతే కర్మ. అయితే తన్వీకి మెల్లకన్నా ఎవరా? నాకేం తక్కువ కుంటూను కూడా చూడకుండా అలా కొట్టేసింది ఏంట్రా, కలర్ బ్లైండ్. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుందిరా. కొంచెం కష్టమేరా. భయ్యా, వర్కౌట్ అయిందా భయ్యా? అబద్ధాలు, అన్ని అబద్ధాలు. నేనంటే ఇష్టం లేదంట తన కళ్ళు చెప్తున్నాను. నేనంటే ఇష్టం అంటే ఇష్టం ఉండి కూడా ఇష్టం లేదంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అనుకుంటా. నీకేమైనా తెలుసా? ఎక్స్ ఆర్మీ మేజర్ అంటే భయ్యా. అనుకున్నా అనుకున్నా, తనకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పపోతే ఆ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేయగలను చెప్పు. చిన్న పిల్లలు, డోంట్ వరీ తనివి. ఆ దేవుడు ఓటమి నొప్పుకొని నువ్వు కోరుకుంటున్నట్టు ఎప్పటికైనా నా దగ్గరికి పంపిస్తాడు. ఇది నిజం, ఇదే నిజం. విని కుమ్మేడమే కరెక్ట్. చూడ్నా చూడు, నీ బావ చూడు ఎలా కూర్చున్నాడు చలనం లేకుండా. గుడ్లగూబ మొహం వేసుకునేవాడును. అక్కడ చంటోడికి డైపర్ చేయించేయాలి గంట నుంచి, దాంతో హోంవర్క్ చేయించాలి. నేను పక్కన వంట చేస్తున్నాను, ఆన్ కాల్ లో ఉన్నాను, ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. వీడికి మాత్రం ఇవేవి పట్టవు. దిమ్మలాగా ఎలా కూర్చున్నాడు చూడు, ఎదవసొచ్చినాడు. ఇదిగో నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇందాక నుంచి చూస్తాను తెగ రెచ్చిపోతున్నావు. నిన్ను కొట్టే బాగా చెప్తున్నాను. ఏంటి ఏంటి, ఏం చేస్తావు? ఏం చేయగలవు? చేస్తావా? దమ్ముట చెయ్యి. చాలే పో, వెళ్ళు వంట చేసుకో. నేను చెయ్యను చెయ్యను. ఏం పెగ్గలవు? ఏం పెగ్గలేను కదా, మూసుకుని పడు. ఇవాళ నీకు ఫుడ్ లేదు, బయటికి వెళ్ళి తిన్నాను కూడా వీల్లేదు. ఒకరోజు మాడితే తెలిసొస్తుంది ఎదవసొచ్చినాడికి. అసలేమైంది? ఏమో గుర్తులేదు. 4 మాయమాటలు చెప్పేసరికి పడిపోయానయ్యా ఈ చిప్పమొహానికి. రాసి పెట్టుంది అప్పటికీ మా నాన్న చెప్తానే ఉన్నాడు, వీడు వీడు చిప్పమొహము, ఇంకొకసారి మళ్ళీ ఆలోచించుకోవే అని. విన్నానా? వినలేదు. ఆ రోజుల్లో రోజు ఇందిరా పార్క్ లో కలిసేవాళ్ళ నాన్న, రోజు పువ్వులు తెచ్చిచ్చేవాడు. ఆహా, లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నా. ఆహా, ఇప్పుడు తెలిసొచ్చింది. ఈడు పొద్దునే లేచిన తర్వాత పరుపు సర్దాలి, ఈడి బట్టలు ఉతకాలి, ఈడొచ్చిన తర్వాత బాత్రూంలు కడగాలి. వీడి పుణ్యమాన ఇద్దరిని కన్నాను కదా, వాళ్ళ ముడ్లు కడగాలి, మళ్ళీ వీళ్ళు మెక్కడానికి నేనే వంట చెయ్యాలి. ఇది సరిపోదన్నట్టు మళ్ళీ నేను వీడికి సంపాదించి పెట్టాలి. గుడ్ల గుప మొహం వీడును, ఈ చింపాంజీ మొహం గడికి ఇంకోటి కనివ్వాలంట. ఉన్న ఇద్దరు సరిపోనట్టు కనిచ్చేస్తారు. ఇక్కడ వస్తువు తీసుకెళ్లి అక్కడ పెట్టడం చేస్తారు. ఫ్రిడ్జ్ లోంచి మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చి తాగుతాడా, మళ్ళీ బాటిల్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టచ్చుగా. ఏ బలుప, అది కూడా నేనే పెట్టాలా? పెళ్లికి ముందు 4 రోజులు వీడితో కలుసుంటే తెలుసుండేది వీడి బాగోతం ఏంటో.
అయినా ఇప్పుడు వరకు నేను లాభంలే. నువ్వైనా చూసి నేర్చుకోనాయనా, ఎవరినైతే చేసుకుంటావో వాళ్ళు మనలాగే మనుషులే అని గుర్తుపెట్టుకో. లేదు ఎర్రగా బుర్రగా ఉంది కదా అని రోడ్డు మీద కనిపించింది ఎవరినో చేసుకున్నావనుకో, అది కాస్త వీళ్ళ లాంటిది తేలిందనుకో, అవుట్. నీ లైఫ్ నాశనం.